సిఏ చదివి పాస్ అవ్వని వాళ్ళు అంటే పాస్ అవుట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు నిజంగానే, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటారు. సి 100కి 100 పాస్ అవ్వటం ఏ కోర్సులో సాధ్యం కాదు. ఇందాక నేను చెప్పినట్టే మళ్ళీ రెప్యుటేషన్ మీ టైం వేస్ట్ చేయటం ఎందుకని చెప్పట్లేదు. 12 లక్షల మంది ఐఐటి ఎగ్జామ్ జేఈఈ ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ వచ్చేది సెలెక్ట్ అయ్యేది 13,000. మిగతా అందరూ ఒక విధంగా చెప్పాలంటే టెక్నికల్లీ ఫెయిల్డ్. 10 లక్షల మంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే అంటే సివిల్స్ సెలెక్ట్ అయ్యేది 1,000 మంది, అంటే 999,000 మంది అక్కడ ఫెయిల్ అయినట్టే, 1,000 మందే సెలెక్ట్ అవుతారు. ఈ సీఏ కోర్సులో మేడం, సీఎంఏ కోర్సులో చాలా హానెస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇన్సిస్ట్ చేశారు మోహన్ గారు వీలంతవరకు ట్రాన్స్పరెంట్గానే ఉండండి, వీలంతవరకు మీరు హానెస్ట్గానే ఇవ్వండి. నా గెస్ట్కి నేను అందరికీ అదే చెప్తాను నేను. సో ట్రాన్స్పరెంట్గానే చెప్తున్నాను, హానెస్ట్గానే చెప్తున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే మేడం సీఏ కానీ సీఎంఏ కానీ ఒక 20 నుంచి 25 ఈజీగా ఉంటారు మేడం ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యేలో 15% మంది ఉంటారు. మీరు కాఫీ దాతో మాట్లాడచ్చు, సెలర్పై ఉంటుంది. సెకండ్ అటెంప్ట్ అంటే మేడం ఇంకో 6 మంత్స్. ఇక్కడ ఏంటంటే మేడం, అటెంప్ట్ అంటే 6 నెలలు, ఇయర్ కాదు. మామూలు చదువుల్లో అటెంప్ట్ అంటే సంవత్సరం, ఇక్కడ అటెంప్ట్ అంటే 6 మంత్స్. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 20-25 మంది ఉంటారు అవుట్ ఆఫ్ 100. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 15 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 10 మంది ఉంటారు. అంటే మొదటి అటెంప్ట్ అంటే బరాబర్ 4 ఇయర్స్ అయిపోయింది ఇంటర్మీడియట్ తర్వాత, సెకండ్ అటెంప్ట్ అంటే ఒక 6 మంత్స్ పెరిగింది, థర్డ్ అటెంప్ట్ అంటే ఇంకొక 6 మంత్స్ పెరిగింది. ఇంకా రాసేవాళ్ళు ఉంటారు, నేను అవి కౌంట్ చేసుకోను. అంటే 4 అటెంప్ట్, 5 అటెంప్ట్, 6 అటెంప్ట్ రాసేవాళ్ళు ఉంటారు, ఫైట్ చేస్తారు. మన ఫైటింగ్ స్పిరిట్ని అప్రిషియేట్ చేయాలి, మన ఫైటింగ్ స్పిరిట్ని అప్రిషియేట్ చేయాలి. మనమే తక్కువ చేసి చూడకూడదు. కానీ నేను కౌంట్ చేయను అంటున్నాను, పాస్ అవటం అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవే మనం కౌంట్ చేసుకోవాలి. ఇక తర్వాత పాస్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళే, ఫైట్ చేస్తున్నారు. సి వరుసగా సక్సెస్ వస్తే కంటిన్యూ అయ్యేవాడు గొప్పవాడు కాదు, వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినా కంటిన్యూ అయ్యేవాడు గొప్పవాడు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. బట్ నేను కౌంట్కి తీసుకోను అంటున్నాను, 50 మంది అయితే గ్యారంటీ పాస్ అవుతారు మేడం అవుట్ ఆఫ్ 100. దట్స్ అ వెరీ గుడ్ నెంబర్ మేడం. ఇది మీరు డిగ్రీ కోర్స్గా చూడద్దు, ఇది బీటెక్ కోర్స్గా చూడద్దు. కైండ్లీ లుకింగ్ టు దిస్ కోర్స్ యాజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్సులో సక్సెస్ రేటు ఎప్పుడు తక్కువే ఉంటుంది మేడం, ఉంటుంది. కాబట్టి దీనికి అంత క్రేజ్ ఉంటుంది, అంత జాబ్ ఆస్పిరెంట్స్ బాగుంటాయి, సారీ జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, సోషల్ స్టేటస్ బాగుంటుంది. మీరు చెప్పారు ఒక అబ్బాయి పెళ్ళికి వెళ్తే ఎందుకంత వాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు, సాధించింది గొప్పది కాబట్టి, పాస్ అయింది గొప్ప కోర్సు కాబట్టి. 100లో 50 మంది పాస్ అవుతున్నారంటే మేడం బరాబర్ మంచి రిజల్టే. మనం కాదనకూడదు, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. సి మాస్టర్ మైండ్స్ మంచిది కాదు, ఓకే నో ఇష్యూ, నేను ఒప్పుకుంటా, ఐ డోంట్ ఈవెన్ డిఫర్ విత్ యూ. బట్ కోర్సు విషయంలో మాత్రం మీరు మంచిగా ఉన్నా చెడుగా మాట్లాడితే మాత్రం ఐ డిఫర్ విత్ యూ, నేను ఒప్పుకోను.